ఇక కండక్టర్ల ఫోటోలతో మళ్ళీ ఫ్లెక్సులు డే పాస్ అమ్మకాలపై టార్గెట్ పెట్టి అరే నాయన నేను నిన్ననే చెప్పినరా మీరు మనిషేనా అన్న అన్నదింటున్న లేకపోతే ఇంకేమైనా నాయన జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నావాయా మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారాయా మీరు మీకు అధికారాలు లేవు సస్పెండ్ చేయరు ఆయన ఎవడవాడు ఫ్లెక్సీలు పెట్టుడేంది ఎక్కడిది ఇది అంతా ఏంది అంటున్నా ఇది ఎక్కడిది అంటున్నా ఏం చేస్తున్నారు అంటున్నా మీరు కండక్టర్ల ఫోటోతో మళ్ళీ ఫ్లెక్స్ పెట్టుడేంద్రా నాయన మీరు ఏడున్నది ప్రజాస్వామ్యం మనం ఏంది ఏ కీమ్ దగ్గర అదేంది దక్షిణ కొరియా అవుతారా దక్షిణ కొరియాలో ఏమైనా మనం ఉన్నాం అనుకుంటారా ఏంది పంచాయతీ ఏంది కథ ఏంది ఈ అరాచకం ఏంది కండక్టర్ల ఫోటో పెట్టు ఏంద్రబాయ్ సస్పెండ్ చేయరు ఆ ఫోటో పెట్టి ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవడో వాడు పదిహేను మంది కండక్టర్ల ఫోటోతో ఫ్లెక్సీ అరే ఎక్కడిది ఇది అంతా ఏంది ఇది ఏంది ఇదంతా ఎక్కడిది అంటున్నా నేను సార్ మీరే ఆలోచించండి అన్న ఎందుకంటే కండక్టర్ల ఫోటోలతో మళ్ళీ ఫ్లెక్స్లు పెట్టాలంటే ఇది ఎక్కడిది అంటున్నా నేను ఈ తతంగం ఏంది ఈ లచ్చనం ఏంది ఇక నిజాం పాలన పోతే ఏమనాలే గాడిది గుడ్డు పాలన అనాలనా ఇది కథ మన అధికారులు రోజు రోజు కేసీఆర్ను చూసుకుని ఎట్లెట్లా చెల్లెరేగిపోతుర్రంటే ఇంతకంటే నిదర్శనం అద్దగేమని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుడు ఏందో ఇక చేప మందుకు భారీగా జనం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కోసం శుక్రవారం జనం పోటెత్తారు వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా వచ్చారు మొదటి రోజు డెబ్బై డెబ్బై వేల మందికి చేప మందు ప్రసాదం వేశారు అంటూ కూడా ప్రధానాంశాన్ని కూడా హైలైట్ చేసింది